దళిత బంధు పథకాన్ని హామీగా చూడవద్దని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నారు. ఈ నెల 31న హైదరాబాద్ లో జరిగే మాల మహానాడు సభకు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ప్రతి దళిత కుటుంబానికి అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ అర్బన్ గాంధీపురంలో తెలంగాణ సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాకయ్య, గండమల్ల తిరుపతి, గండమల్ల జానీ, గండమల్ల రామకృష్ణ, గురువయ్య, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల అక్టోబర్ 31వ తేదీన తెలంగాణ మాలమానాడు 16వ వార్షికోత్సవం సందర్భంగా, జాతీయ మాలమానాడు మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్లీనరీ సభను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభ 5 రాష్ట్రాల ప్రతినిధులతోటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండల కమిటీలతో సహా హాజరవుతారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా ప్రముఖ సామాజిక విశ్లేషకులు, అంబేద్కర్ వాది బుద్ధవనం ప్రాజెక్టు అధికారి అయినటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య గారు, ఇతర ఉపకులాలకు సంబంధించిన పెద్దలు, బహుజనవాదులు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ యొక్క సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పలు డిమాండ్లతోటి ఈ యొక్క ప్లీనరీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి దళిత బంధు కూడా అన్ని దళిత కుటుంబాలకు, ప్రతి దళిత కుటుంబానికి వచ్చే విధంగా మాలమానాడు పనిచేస్తుందని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం కూడా నిరుపేద సంబంధించినటువంటి ఎవరైతే కుటుంబాలను, ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా విద్యా ఉద్యోగ ఉపాధి అంశాలలో మాలలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, దేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు ఏవైతున్నాయో, వాస్తవిక దాడులు అవుతున్నాయో, వాటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, ఈ నెల 27వ తేదీన కూడా మన మాలమానాడు ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి గ్రామ గ్రామాన నీలి జెండా పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. జెండా గద్దెను నిర్మించుకొని జెండా ఆవిష్కరణ చేసుకోవాల్సిందిగా కూడా రాష్ట్రంలో ఇంతకుముందే పిలిపించినాం. దానిలో భాగంగా కూడా ఈరోజు అర్బన్లో మహిబాద్ అర్బన్ 4వ వార్డు గాంధీపురంలో ఈరోజు మా మాలమానాడు కార్యక్రమాన్ని, కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారితో పాటు నూతనంగా ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. 4వ వార్డు సంబంధించి అధ్యక్షులుగా రాజు, ఉపేందర్లను కార్యదర్శులుగా ఉపేందర్ను నియమించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కమిటీకి కూడా గండమల్ల జారిని, గుండమల్ల తిరుపతిని, అదేవిధంగా గండమల్ల రామకృష్ణను కూడా జిల్లా కమిటీకి మేము తీసుకోవడం జరుగుతోంది. దాంతోపాటు మహిబాద్ అర్బన్ ఏదైతే కమిటీ ఉందో, అర్బన్ కమిటీలో కూడా గులగట్ట సుధాకర్ను, అదేవిధంగా గురువయ్య గారిని కూడా తీసుకొని మిగతా ఎవరైతే సాధికారికత. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.